ఈ రోజు మనం పిల్లల్లో వచ్చే నిమోనియా లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ నిమోనియా ఎందువల్ల వస్తుంది, దీని వ్యాధి లక్షణాలు ఏంటి, దీన్ని ఎట్లా ట్రీట్ చేయవచ్చు, ఎట్లా నివారించవచ్చు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ జక్క, కన్సల్టెంట్ ఇన్ పీడియాట్రిక్స్ పల్మనాలజీ అండ్ ఎలర్జీ. ముందుగా నిమోనియా అనేది మన గాలి ద్వారా చుట్టుపక్కల ఉండే మనుషులు తగ్గడం వల్ల ఆ క్రిములు గాలిలో చేరి ఈ పిల్లల ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల వీళ్ళ ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ తయారవుతుంది, దాన్నే మనం నిమోనియా అంటాం. ఈ నిమోనియా వచ్చిన పిల్లల్లో జ్వరం, విపరీతమైన జ్వరం ఉండడం, అట్లాగే విపరీతమైన దగ్గు, డల్గా మగ ఒక డల్గా యాక్టివిటీ తగ్గిపోవడం, అంటే కాకుండా ఆయాసం అనేది చూస్తూ ఉంటాం. అయితే ఈ ఆయాసం అనేది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు గుర్తించకపోవచ్చు. అయితే ఇది ఆయాసం అనేది గుర్తించడం, ఆయాసం లేదా దమ్ము అనేది గుర్తించడం ఎట్లా అంటే, నార్మల్గా అంటే కూడా పిల్లలు వేగంగా శ్వాస తీసుకోవడం, అట్లాగే ఈ డొక్కలు ఎగరేయడం ఏదైతే అంటామో ఈ డొక్కలు ఎగరేయడం ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా మనం ఆయాసం ఉందని తెలుసుకోవచ్చు. అయితే ఈ నిమోనియా అనేది ఉందని ఎట్లా నిర్ధారించవచ్చు అంటే, మనం పైన చెప్పుకున్న వ్యాధి లక్షణాలతో పాటు ఛాతీకి ఎక్స్రే తీయడం వల్ల ఈ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవచ్చు. అయితే ఈ నిమోనియాని ట్రీట్ చేయడం ఎట్లా? ఈ నిమోనియాకి ఒక కారణాలు క్రిములు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, ఒకటి వైరసెస్, రెండు బ్యాక్టీరియా. అయితే ఒక్కొక్కసారి ఈ వైరసెస్ లేదా బ్యాక్టీరియా అని 100% చెప్పే అవకాశం కష్టం అవ్వచ్చు. కానీ జనరల్గా నిమోనియా ఉంటే మనం యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ని మనం అరికట్టగలుగుతాం. ఈ ఇన్ఫెక్షన్ నిమోనియా మైల్డ్గా ఉంటే యాంటీబయాటిక్స్ నోటి ద్వారా ఇస్తే సరిపోతుంది. అట్లా కాకుండా ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటే మాత్రం ఇంజెక్షన్ ద్వారా యాంటీబయాటిక్స్ ఇస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం రావచ్చు, ఒక్కొక్కసారి ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం అవ్వచ్చు. అట్లాగే మనం ఈ వ్యాధిని కనుక నిర్లక్ష్యం చేసి బాగా సివియర్ అయితే ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సరైన టైంలో మనం యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఈ జబ్బు ముదిరి కాంప్లికేషన్స్ లేకుండా మనం అరికట్టవచ్చు. అయితే ఈ నిమోనియా నివారించడం ఎట్లా? నివారించడం ముఖ్యంగా ఒకటి, పిల్లలు హైజీన్ మెథడ్స్, ఈ మాస్కులు ధరించడం, అట్లాగే హ్యాండ్ హైజీన్ అట్లా పాటించడం వల్ల ఒకటి. రెండోది వ్యాక్సినేషన్, సరైన టైంలో ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం. మనం పిల్లల్లో ఇచ్చే బీసీజీ, అట్లాగే ఈ డిపిటీ, అట్లాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల మనం ఈ నిమోనియా అరికట్టగలుగుతాం. సో నిమోనియా అనేది ప్రపంచవ్యాప్తంగా చైల్డ్హుడ్ మార్టాలిటీ అంటే పిల్లల్లోకి మరణాలు కారణం, ఒక్కొక్క ముఖ్య కారణం. సో ఈ నిమోనియా గురించి తల్లిదండ్రులు తెలుసుకొని సరైన సమయంలో డాక్టర్ని చేరి సరైన ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఈ కాంప్లికేషన్స్ రాకుండా అరికట్టగలుగుతాం.